సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తన ఇంట్లో అరవై సవర్ల బంగారు నగర్ చోరీకి గురయ్యాయని ఈ చోరీకి తన ఇంట్లో పనిచేసే వ్యక్తులే బాధ్యులంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే ఈ ఫిర్యాదుపై పోలీసులు జరిపిన విచారణలో ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పనిచేస్తున్న ఈశ్వర్ని నిందితురాడుగా గుర్తించారు ఆమెను అరెస్ట్ చేసి విచారించగా తానే దొంగతనం చేస్తానని ఒప్పుకుంది ఈశ్వరుని విచారించిన అనంతరం ఆమె ఇంట్లో వంద సవర్ల నగలు నాలుగు కిలోల వెండి ముప్పై గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు ఈశ్వర్ ఇంట్లో ఐశ్వర్య చెప్పిన దానికంటే ఎక్కువ నగలు ఉండడంతో పోలీసులకు అనుమానాలు తలెత్తాయి దీనిపై ఐశ్వర్యను కూడా పోలీసులు ప్రశ్నించారు ఐశ్వర్య ఇంట్లోనే కాకుండా రజనీకాంత్ తనుష్ ఇంట్లో కూడా ఈశ్వరి పనిచేస్తున్నట్టు తేల్చారు దీన్ని బట్టి రజనీ తనుష్ ఇంట్లో మిగిలిన నగలను ఈశ్వరి చోరీ చేసిందా అనే కోణంలో కూడా విచారణ సాగుతుంది అయితే ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న ఈశ్వరి అసలు దొంగతనం ఎందుకు చేసిందో కూడా పోలీసులకు వెల్లడించింది తాను ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో గొడ్డెలా పనిచేశానని ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని పోలీసులకు తెలిపిన ఈశ్వరి ఐశ్వర్య వద్ద బోరే డబ్బున్నా తనకు మాత్రం ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చేవారని చెప్పింది ఆ డబ్బు ఒక కుటుంబం అతకడానికి సరిపోతుందా అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాను మొదట చిన్న చిన్న వస్తువులను దొంగిలించడం మొదలుపెట్టాను కానీ నేను దొరికిపోలేదు దీంతో ధైర్యం చేసి నగలు కూడా దోచుకున్నాను అని విచారణలో ఈశ్వరి పోలీసులకు చెప్పినట్లు సమాచారం ఒకవేళ తాను దొరకపోయి ఉంటే ఇంకా దొంగతనం చేసేదాన్ని ఇప్పటికే తాను రెండంతస్తు ఇల్లు కూడా కొన్నానని పోలీసులకు ఈశ్వరి చెప్పడం వసమెరుపు